ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఈ విషయం కూడా అడిగాను మా చర్చలో, ఇది వచ్చింది వర్మ, ఆ వర్మ మారుతాడంటున్నారు, దాన్ని కాదంటే మళ్ళీ మేము సరికాదని దానికి సవరణ ఇది కూడా చెప్పాము, ఇప్పటికైతే నిజం కాలేదు ఇదని. కానీ ఎనీథింగ్ మే హ్యాపెన్ అండి. వేరువేరు శక్తులు, రకరకాల శక్తులు పనిచేస్తున్నాయి, రకరకాల ప్రభావాలు పనిచేస్తున్నాయి. పైకి జనసేన గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది, కానీ తెలుగుదేశంలో మసనం కూడా చాలా ఏం తక్కువ లేదు. ఓకే, బీజేపీ ఏమో అసలు దాగుడుమూతలు ఆడుతూ ఉంది. బీజేపీ ఎవరు గెలవాలని కోరుకుంటుంది అనే దాని మీద కూడా రకరకాల సందేహాలు ఉన్నాయని. సో ఈ టెంపో వీళ్ళిద్దరికి కాదు, అసలు గోదావరి మార్చి టెంపో మీద ఉంది. కుత కుత ఉడుకుతున్నటువంటి రాష్ట్రంలోకెల్లా స్వింగ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండేది ఆ జిల్లాల్లో అనేది ఒక అభిప్రాయం. సో స్వింగ్ ఫ్యాక్టర్ ఈజ్ గోయింగ్ టు బి క్రూషియల్ ఇన్ గోదావరి. స్వింగ్ ఫ్యాక్టర్ అంటే ఊపు అటు ఇటు తేవడానికి ఎవరికి తోచిన ఇంకా పెద్ద పెద్ద మాటలు కూడా మనం వినాల్సి రావచ్చు ఈ వారంలో. ఓకే, అందువల్ల ఇట్స్ పార్ట్ ఆఫ్ దట్. ఇంకా నెక్స్ట్ ఏంటో చూడాలి. నేను నిన్న మీతో ఒక మాట అయితే అన్నాను, దీని మీద మరి ఆయన మళ్ళీ వివరణ సవరణ ఏమైనా చేసుకుంటాడేమో. అవును, నేనేదో మామూలు క్యాజువల్గా అన్నానని చెప్తాడేమో, చూద్దామని వదిలేద్దాం, తోకాలను వదిలేసి విషయం మీద పడదాం. సార్, మరొకటి, మేనిఫెస్టోకి దూరంగా ఉన్న బీజేపీ, ఇది ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. ఆయన పుస్తకం తీసుకుంటుంటే సిద్ధార్థ్ సింగ్ గారు అది కూడా వద్దన్నారు, ఆ బుక్లెట్ ఏదో ఇస్తుంటే. ఏంటి, ఎందుకు వీళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవ్వట్లేదు? ముగ్గురు పార్టీలు, పొత్తు పార్టీలు కలిసి వెళ్తామని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరికి సంబంధించిన మేనిఫెస్టో మేము వెనకాతలు వస్తాము, మేము వాళ్ళ అది తీసుకోకపోయినా, మేము అందులో ఇన్వాల్వ్ అవ్వకపోయినా వాళ్ళతో పాటు మేము ఉన్నట్టేనే చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? సరే, ఇది రాజకీయ నిజాయితీకి నిబద్ధతకు సంబంధించిన సమస్య. నిజాయితీ ఎందుకంటే మూడు పార్టీలు కలిసి ఒక పొత్తు పెట్టుకున్నాయి, అందులో స్థానాలు తక్కువ చేసినా బీజేపీ పెద్ద పార్టీ, దేశాన్ని పాలిస్తూ ఉంది, అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ ఎన్డీఏ ఏర్పడిందని చెప్పారు. ఎన్డీఏతో మీరు పొత్తు ఎందుకు పెట్టుకున్నారంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇందాక కూడా చెప్తాను పవన్ కళ్యాణ్, నా కోసం కాదు, ఇంకోటి కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రంతో ఉంటే బాగుంటాయని చిరంజీవి కూడా సీఎం రమేష్కు, తర్వాత చింతమని ఆయన ఇంకో రమేష్, ఆ రమేష్కు మద్దతు ప్రకటించినప్పుడు ఈ రమేష్కు సీఎం రమేష్కు కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడవచ్చు అని చెప్పారు. ఓకే, గతంలో చంద్రబాబు కేంద్రంలోనే ఉన్నాడు, ఏం జరిగిందనేది పక్కన పెడితే. సో ఇప్పుడు అలా అన్నప్పుడు కేంద్రం ఎక్కడ కట్టుబాటు, కేంద్రం నిబద్ధత ఏముంది? అసలు ఆ మొత్తంలో ఇది ఇస్తాము అది ఇస్తాము ఇట్లాంటివి తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు ఏమున్నాయి? రాష్ట్ర ప్రయోజనాలు అంటే ప్రత్యేక హోదా ఇత్యాదులు. నిన్న ఇంకో విచిత్రం జరిగింది, మీరు తప్పకుండా పవన్ కళ్యాణ్ సందర్భంలో చెప్పుకోవాలి. ఈరోజు నేను తెలుగు పత్రికల్లో మళ్ళీ అటు ఇటు ఉండే అవకాశం ఉంది, చాలా హిందూ పత్రికల్లో నేను చదివింది చెప్తున్నాను. ఇదేది సహాయ పునరావాస కార్యక్రమాలు, ఆర్ఆర్ ప్యాకేజ్ ఆఫ్ పోలవరం, దానికి 33,000 కోట్లు కావాలి, అది జరగడం లేదు, నా వంతు నేను 1,00,000 రూపాయలు ఇస్తున్నాను, మనం అందరం కూడా క్లౌడ్ ఫండింగ్ చేసి దీన్ని పూర్తి చేద్దామని పవన్ కళ్యాణ్ సభలో పిలిపిస్తాడు. అంటే క్లౌడ్ ఫండింగ్ చేసి మీరు నేను ఆయన అంటే సినిమాలో చేస్తాడు కాబట్టి వాళ్ళకు 1 కోటి వీళ్ళకు 1 కోటి ఇవ్వచ్చు, మామూలు ప్రజలు కూడా ఇస్తే ఇవ్వచ్చు, నేను తప్పని అనట్లేదు. కానీ అసలు కేంద్రం బాధ్యత విభజన చట్టంలో ఉంది, దానికోసం పోరాడదాము, దానికోసం ఒత్తిడి తెద్దాం, పైగా మీరు ఇంక అంతెందుకు, నేను ఆయనతో మాట్లాడాను, నేను మాట్లాడాను, అది నేను చూసుకుంటాను, ఎన్ని హామీలు భూత పదంలాగా వాడుతున్నాడు, అది నేను చూసుకుంటాను. మరి పోలవరం మీరు చూసుకోకుండా నేను ఇస్తాను మీరు ఇవ్వండి అని ప్రజల్ని అడగడానికి ఏమి ఎక్స్ప్లెనేషన్ ఉందండి? నిజంగా చెప్పండి, ఇదో క్లిష్టమైన అంటే ఇది ఎన్డీఏకి సంబంధించి కాబట్టి మీరు అది పెట్టిన తర్వాత అందులో పోలవరం పునరావాసం అది కాకుండా మీరు వచ్చి క్లౌడ్ ఫండింగ్ చేయమంటున్నారంటే మీ కేంద్రం మీద పెద్ద నమ్మకం లేదు. కేంద్రం చేస్తుందని ప్రత్యేక హోదా అదే అది తీసేస్తుంది పూర్తిగా, ఇంకా వెనకబడిన ప్రాంతాలు నిధులు ఏ అంశం ఉంది కేంద్రం నుంచి మీరు సాధించే ఏ అంశము మీరు ఈ ప్రణాళికలో పెట్టారు? నేను ఒకటే ప్రశ్న ఇస్తున్నా, ఇట్ ఇస్ అ వెరీ స్ట్రైట్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఏ తెలుగు మ్యాన్, ఒక తెలుగు మనిషిగా, మీరు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నామన్నప్పుడు ఒకటేమో అసలు వాళ్ళు గైర్హాజరయ్యారు, మీరు ఎవరి మీద ఆశతో పొత్తు పెట్టుకున్నారో వాళ్ళు మీ ప్రణాళికను ఓన్ చేసుకోలేదు, దే డిజోన్డ్ ఇట్. సిద్ధార్థ సింగ్ వేదిక మీద ఉండి కూడా మీరు అన్నట్టు
అది అస్పృశ్యం అన్నట్టు చేశాడు, స్పృశించను దాన్ని. అవును అవును, నిజంగా ఎప్పుడైనా చూసావా ఎక్కడన్నా? అసలు మన ఇద్దరం కలిసి ఏదో వెళ్దాం అనుకున్నాక అక్కడికి వెళ్ళాక ఆయన అక్కడ నేను ఇక్కడే కానీ పక్క పక్కన కూడా కూర్చోమంటే దానికి అసలు ఏమన్నా మన స్నేహానికి మనం వెళ్ళిన దానికి ఏమైనా క్రెడిబిలిటీ ఉంటుందా? ఇదే కనుక ఇంకో వైపున జరిగి ఉంటే ఇటువైపున ఉండే ఎన్ని విమర్శలు ఎన్ని, ఇది చాలా సాధారణమైనట్టు అంటే కట్టుబడలేదు. నేను ఆరోపిస్తున్నాను బీజేపీ కేంద్రం వీళ్ళు ఇచ్చిన హామీలకు బీజేపీ పూచీ లేదు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఎటువంటి హామీ లభించటం లేదు. పురంధేశ్వర గారు ఏం చెప్పారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హామీ లేదు వేదిక మీద. రాష్ట్ర అన్నీ ఇప్పుడు అన్ని సభలకు మోదీ రాకపోయినా కవర్ చేసిన పురంధేశ్వరి చాలా కీలకమైన, లేదా ఇదే కదా కొలంబోతో ఒక మేనిఫెస్టో అంటే అదే కదా, మేనిఫెస్టేషన్ నుంచి మేనిఫెస్టో అంటే మనకు కనపడే విషయం. అటువంటి అప్పుడు పురంధేశ్వరి ఎందుకు లేరు, ఉన్నవాళ్ళు ఎందుకు స్పృశించలేదు, ఆ ప్రణాళికలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు ఎందుకు లేవు, సంక్షేమ పథకాలు ఇప్పుడు జగన్తో కూడా అదే కదా గొడవ, మీరు ఏమన్నారు, లేకపోతే ఇంకొక విమర్శ ఏముంది, అందరం ఏమన్నాము, మీరు సంక్షేమ పథకాలే చెప్తున్నారు, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కావాల్సిన ఆలోచన దాంట్లో లేదు, మీరు చేయలేదు అని జగన్ మీద విమర్శ, జగన్ ప్రభుత్వం మీద. నేను ఉదయం కూడా చూస్తున్నాను యనమల రామకృష్ణుడు మాట్లాడుతున్నాడు చాలా రోజుల తర్వాత, ఆయన ఏమంటున్నాడు అంటే 89,000 కోట్లు మీరు సంక్షేమ పథకాలకు